మంచి వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలపైన విస్తృతమైన ఒక చర్చ జరిగింది దీంట్లో మేము కొన్ని తీర్మానాలు చర్చించి ఆమోదించడం జరిగింది ఇందులో ప్రధానంగా భారత ప్రధానమంత్రి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ఒక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంకా కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తొలగిపోతున్న దశలో వాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతోని 80 కోట్ల మంది ప్రజలకు పేద ప్రజలకు రేషన్ పొడిగించడాన్ని మార్చి వరకు పొడిగించడాన్ని స్వాగతిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది రాష్ట్ర కార్యవర్గం అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చి దేశంలో అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఒక పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాస్పిటల్స్ పాలైన ఒక పరిస్థితిలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్న ఒక అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్న ఒక కంట్రీస్ లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక పరిస్థితిలో ఇంత పెద్ద జనాభా కలిగిన 138 కోట్ల జనాభా కలిగిన ఒక భారతదేశంలో అతి తక్కువ కాలంలో రెండు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యొక్క టీకాలను తీసుకొచ్చి దేశ ప్రజలకు దాదాపుగా 120 కోట్ల యొక్క డోసులు కోట్లాది మంది ప్రజల ప్రాణాల రక్షణలో తగిన చర్యలు తీసుకున్నందుకు ఉచితంగా టీకాను దేశవ్యాప్తంగా అందజేసినందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వారితో పాటుగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ డాక్టర్స్ నర్సులు ఇతరత్ర యొక్క సైంటిస్టులు ఎవరైతే దీనికోసం కృషి చేసినో వారందరికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదే విధంగా దేశంలో ఇంత కాలం నుంచి స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు కావస్తున్న ఒక సమయంలో అనేక మంది పోరాట యోధుల యొక్క జీవిత చరిత్రలు తెలియకుండా కాంగ్రెస్ గాని బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన ఒక విధానాల కారణంగా ఎంతో మంది వీరులను పోరాటం అనేది తెలియది వారి యొక్క జీవితాల నుంచి వారి పోరాటం నుంచి స్ఫూర్తి పొంది ఈ తరం ఒక భవ్యమైన భారతదేశాన్ని కోసం ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఆ విధంగా పోరాటం చేసి అసూలు బార్చిన బిర్సా ముండా ఒక ప్రముఖ గిరిజన నాయకుడు ఆయన యొక్క పోరాటాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 15 గిరిజన గౌరవ దినోత్సవంగా ప్రకటించినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనేక మంది గిరిజనులకు దాదాపు దేశంలో 10% ఉన్న యొక్క గిరిజన ప్రజల యొక్క ఆరాధ్య దైవం బిర్స్ భగవాన్ బిర్సా ముండా యొక్క దీన్ని ఒక మ్యూజియం తర్వాత అనేక చోట్ల ఇంకా అనేక మంది వీరులను స్మరించుకోవాలని నిర్ణయించడం జరిగింది అదే విధంగా ప్రధానంగా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన యొక్క ధరణి వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో దాని సామాన్యులకు రైతులకు అందరికీ సులభంగా తమ యొక్క భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పిన యొక్క ముఖ్యమంత్రి ఇవాళ ఆ ధరణి పోర్టల్ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది రైతులు లక్షలాది మంది ప్రజలకు వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది ముఖ్యంగా ఈ యొక్క ధరణి తీసుకురావడంలో మరి ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గాని ఆయన బంధుగణం గాని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న యొక్క అనేక భూములను సొంతం చేసుకునే కార్యక్రమం కావచ్చు ఏదైతే ల్యాండ్ కన్వర్షన్స్ విషయం వచ్చినప్పుడు ఆ కన్వర్షన్ తొక్కిపట్టి దాంట్లో మరి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగే అవకాశం కల్పిస్తున్న యొక్క ఈ ధరణి పోర్టల్ కారణంగా ఇవాళ జరుగుతున్నది అనేక మంది అగమ్య గోచరమైన ఒక పరిస్థితిలో ఉన్నారు వీటన్నిటిని వెంటనే సరిదిద్దాలని
భారతీయ జనతా పార్టీ కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చిన యొక్క ఈ ధరణి పోర్టల్ యొక్క ఉద్దేశం నెరవేరడం లేదు. ఇంకా లోపాలను సరిదిద్దాలి. మీన మేషాలు లెక్క పెడుతున్నారు. ఏదైతే కేబినెట్ కమిటీ అని ఇదని అదని ఏదో చెప్తున్నారు. కానీ ఇంతవరకు సమస్యలు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. సొంత భూములు ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నాయి కూడా ఇవాళ వాళ్ళే కావు అనే ఒక పరిస్థితి. అందులో ఎక్కడ కూడా రిపోర్ట్ కాకపోవడం. ఎప్పుడో ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కున్నవి కూడా ఇవాళ ప్రభుత్వ భూములుగానే కనిపించడం లేదు. అందులో 100 ఎకరాల్లో 1 ఎకరం ప్రభుత్వం ఉన్నా 100 ఎకరాలు అందరికి సంబంధించినవి. 50 మంది రైతులై కూడా అది ప్రభుత్వ భూమి. ఇలా అనేక లోపాలు అనేక ఎక్స్టెంట్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా వెంటనే సరిదిద్ది ఈ లక్షలాది మంది ప్రజలకు స్వాంతన చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. అదేవిధంగా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నియంత పరిపాలనగా కొనసాగుతున్నది. ఎవరైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఇవాళ ప్రజలపైన దాడులు చేస్తున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ వాళ్ళకు ఒక కొమ్ముగా వస్తున్నది. పోలీస్ వ్యవస్థ తమ యొక్క ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రజాస్వామ్యానికి రక్షణ కలిగించాలి, ఎవరైతే స్వేచ్ఛగా మాట్లాడే వాళ్లకు రక్షణ కల్పించాలి. కానీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఇవాళ ధాన్యం గురించి మాట్లాడినా, ప్రజా సమస్యలు అవినీతి గురించి మాట్లాడినా, లేదంటే చివరికి ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా ఇవాళ వాళ్ళపైన కేసులు పెట్టి నానా రకాలుగా హింసిస్తున్న దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా గరిహించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తన యొక్క ధోరణి మార్చుకోవాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తున్నది. మీ అవినీతి కార్యకలాపాలు, ఈ దాడులు, ఏదైతే ఇవాళ అవినీతిని వ్యతిరేకించినందుకు బీజేపీ పైన చేస్తున్న యొక్క దాడులు కానీ ఇతర ప్రజలపైన చేస్తున్న దాడులు కానీ ఇంకా ఎన్నో రోజులు కొనసాగాయని, ఈ దాడులు భయపడి మీ యొక్క అసమర్థత విధానాలు, మరి మీ యొక్క అవినీతి విధానాలను మాట్లాడకుండా ఉండే యొక్క సమస్య ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇటీవల రామప్ప ప్రాంతాన్ని యునెస్కోలో చేర్చడానికి ప్రయత్నం చేసిన కేంద్ర మంత్రి సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి గారు కృషి, మరి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు కృషి, అటు భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం దాన్ని యునెస్కోలో చేర్చినందుకు, తెలంగాణకు ఒక మంచి గౌరవం తీసుకొచ్చినందుకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది. భద్రాచలం వరకు మరి పోచంపల్లి అంతర్జాతీయ గుర్తింపు చెందడం, భద్రాచలాన్ని శ్రీరాముని యొక్క సర్క్యూట్లో ట్రైన్ ఏదైతే దేశవ్యాప్తంగా రాముని యొక్క దీనికి సంబంధించిన సర్క్యూట్ ఉందో దాన్ని భద్రాచలంలో చేర్చినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతుల విషయంలో ఈ ప్రభుత్వం మరొకసారి అబద్ధాల ప్రభుత్వం అని తేలిపోయింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం. ఆయన వ్యవసాయ మంత్రి అంటాడు, నేను చాలా మేధావి అంటాడు, నీ మేధావితనం ఏదని నేను అడుగుతున్నా, ఏమని ప్రచారం చేస్తున్నావు? కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటలేదు, వడ్లు కొంటలేదు కాబట్టి మీరు వరియేద్దు. ఉన్న విషయం ధైర్యం ఉంటే నిజాలు చెప్పు. నీవు వర్షాకాలంలో పండించిన యొక్క ధాన్యాన్ని కొనలేని యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడం, ఏర్పాట్లు చేయలేని యొక్క నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు తప్పితే మరొకటి కాదు. వెంటనే వర్షాకాలపు యొక్క ధాన్యాన్ని కళ్ళాల నుంచి యుద్ధ ప్రాతిపదికన తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. రైతులు రంగు మారిన యొక్క ధాన్యాన్ని కానీ తడిసిన ధాన్యాన్ని కానీ కొనాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేసింది. రైతులకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అవసరమైతే తాత్కాలికమైన గోడౌన్స్ని ఏర్పాటు చేసి ముందు కళ్ళాల నుంచి తరలించి ఆ దగ్గర నుంచి ఆ తర్వాత మిల్లు నుంచి ఎఫ్సీఐకి తరలించండి. ఇక్కడ ఖాళీ లేదు, అక్కడ ఖాళీ లేదు, సాకులు చెప్పడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాక 60 లక్షల మెట్రిక్ టన్ల యొక్క ధాన్యం, 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం తీసుకుంటామని చెప్పినాక ఇన్ని రోజుల నుంచి మీరు 19 లక్షలు కూడా సరిగా కొనలేదు. ఇంతవరకు ఇంకెన్నడు కొంటున్నారని అడుగుతున్నాం ఇవాళ.
అందుకోసమే ఈ యొక్క రైతులను ఇవాల కాపాడాలని రైతులను ఆదుకోవాలని రైతుల తక్షణ సమస్యలను పరిష్కరించాలని చాలా తీవ్రమైన దీంతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం రైతులకు అండగా నిలబడతదని ఈ రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కేంద్ర ప్రభుత్వంపైన అపవాద వేసి తప్పించుకోవాలనుకుంటున్నది వేసంగిలో కేంద్ర ప్రభుత్వం కొననని ఎప్పుడు చెప్పలేదు నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా విడుదల చేసింది ఏ విధమైన ఒప్పందాల ప్రకారంగా రైతులకు మద్దతుదర 1960 రూపాయలు ధాన్యానికి రావడం కోసం ఏదైతే చర్యలు ఉన్నాయో మేము దాన్ని కొనసాగిస్తాం స్పష్టంగా కొనసాగిస్తాం వేసంగిలో కూడా కొనసాగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాని అర్థం పంట మార్పిడి చేయడం గాని లేకపోతే నువ్వు ఏదైతే బాయిల్ రైస్ తగ్గించడం గాని అది నీ పని నీ పనిని చేతగాక చేయలేక నువ్వు ఇవాల రైతులకు మోకం చూపెట్టలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఈ రోజు వ్యాపారం అనేది అటు కేంద్రంలో రాష్ట్రం ఉమ్మడి సబ్జెక్ట్ కానీ కేంద్రం రీసెర్చ్ గాని ఎంఎస్పి గాని ఫర్టిలైజర్ గాని ఇటువంటి ఒక మౌలిక వసతులు కల్పించే ఒక ప్రయత్నం చేస్తది కానీ రాష్ట్ర ప్రభుత్వం కింద మండల లెవెల్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి మొదలుకొని జిల్లా అధికారులు రాష్ట్రంలో అగ్రికల్చర్ కమిషనరేట్ వరకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది మార్కెటింగ్ శాఖ ఉంది మీరు వీటి ద్వారా చేయవలసిన ఒక పనులు ఇవాల మీరు చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏర్పడని ఒక ఈ గందరగోళ పరిస్థితి టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వం ఫెయిల్యూర్ కారణంగానే ఏర్పడ్డదని రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడ్డది ఈ రోజు మీరు కేవలం ఒక మధ్యవర్తిత్వం యొక్క పనిని కేవలం మీడియేటర్ పనిని కూడా సరిగా చేయలేకపోతున్నారు ఇక్కడి నుంచి కల్లాల నుంచి ధాన్యం తీసుకపోయి రైస్ మిల్లకు అప్పయెప్తి రైస్ మిల్ నుంచి ఎఫ్సిఐకి చేర్చడం అనే ఒక పని దీనికి సంబంధించిన అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఇవాళ అన్ని పంటలు కేంద్ర ప్రభుత్వమే కొంటున్నప్పటికీ వడ్లు కానీ పత్తి కానీ పెసర్లు కానీ కందులు కానీ మినుములు కానీ జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది మద్దతు ధరకు కానీ నువ్వేం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం ఇవాళ నువ్వు చేయవలసిన బాధ్యత లేదా నీకు ఈ రోజు అదే బీహార్ ప్రభుత్వం మొక్కజొన్నల నుంచి ఇథనాల్ తీయడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుంది ఇక్కడ నువ్వు ఇవాళ బాయిల్ రైస్ నుంచి రైస్ బ్రౌన్ ఆయిల్స్ కానీ లేకపోతే ఇథనాల్ కానీ తీయొచ్చు బై ప్రోడక్ట్స్ కోసం ప్రయత్నం చేయొచ్చు ఇంకేమైనా చేసినావా అని మేము అడుగుతున్నాం ఎంతసేపు నెపం కేంద్ర ప్రభుత్వం నెట్టి తప్పించుకోవడం కాకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం నుంచి తప్పించుకోలేవని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ వెంటనే రైతులకు తగిన యొక్క కొనుగోలు చేసి పూర్తిగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మేము అక్కడ ఆమోదించిన మిగతా తీర్మానాల విషయంలో బంగారు శృతి గారు చెప్తారు